ఆయన బలవంతంగా నవ్వే ఆ నవ్వు వెనుక చోటు చేసుకున్న నీలి నీడలు గమనించలేనంత అమాయకురాలేం కాదు మాలతి. కానీ తను ఏ విధంగా ఆ సమస్యని పరిష్కరించగలదు, ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆమెకి. ఇక నుంచి భర్త ఆలనా పాలనతో పాటు తండ్రిని మించిన, తండ్రిలా అభిమానించే మామగారి ఆలనా పాలన కూడా తన భుజస్కంధాల మీదే వేసుకుని కొద్దిగానైనా ఆయనకి మనశ్శాంతి చేకూర్చాలని నిశ్చయించుకుంది. అలా అనుకున్నాక ఆమెకి తృప్తిగా అనిపించింది. అబ్బాయి లేచాడేమో వెళ్ళి చూడమ్మా హెచ్చరించారు. అలాగే మామయ్య ఆమె వెళ్ళబోతుంటే వెనక్కి పిలిచి, ఆ ప్లేటు ఫ్లాస్కు తీసుకెళ్ళమ్మా, లేకపోతే నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఖాళీగా నిన్ను వెక్కిరిస్తాయి అన్నారు. నవ్వుతూ వాటిని తీసుకుని పక్క గదిలోకి నడిచింది మాలతి. రాత్రి 11 దాటింది. భర్త కోసం ఎదురు చూస్తూ గదిలోనే అసహనంగా అటు ఇటు తిరుగుతోంది మాలతి. అలా కాసేపు బయట తిరిగి వస్తానని సాయంకాలం 5 కావస్తుంటే వెళ్ళారు. ఇంతసేపు ఏం చేస్తున్నట్లు, ఏ ఫ్రెండ్స్తోనైనా సెకండ్ షోకి వెళ్ళారేమో అని సరిపెట్టుకుంది. నిద్ర రాక లేచి దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని తెరుచుకుని బయటికి వచ్చింది. అందరూ పడుకుని ఉన్నారన్నట్లు గుర్తుగా అన్ని గదుల్లోనూ లైట్లు తీసేసి ఉన్నాయి. హాలుకి ముందు ఉన్న వరండాలోకి వెళ్ళబోతూ సర్పదష్టలా ఆగిపోయి గబాల్న తలుపు చాటికి తప్పుకుంది మాలతి. ఊపిరి పీల్చడం మానేసింది. ఒరే, నువ్వు మరీ ఇంత చావటవని నేనెప్పుడూ అనుకోలేదురా. ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన నాకంటే నిన్నగాక మొన్న వచ్చిన ఆ వగలాడి నీకు ఎక్కువైపోయిందా? దానికంటే అందగత్తెలు ఈ లోకంలోనే లేనట్లు ఏమిట్రా నీ చెప్పల చిత్తం? మామగారు తండ్రితో సమానం అనే జ్ఞానం కూడా లేకుండా మీ నాన్ననే మరిగిందిరా అది. పైకి అలా కనిపిస్తోంది కానీ జగజ్జంత్రీరా అది. నువ్విక ఇలా నంగిగా ఊరుకుంటే లాభం లేదు. నన్ను గడ్డిపరకలా తీసి పారేసినట్లే రేపటి నుంచి నిన్ను తీసి పారేస్తుంది. ముందు నుంచే అదుపులో పెట్టాలి కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. ఇష్టమైతే ఉంటుంది, లేకపోతే దాని దారినది పోతుంది. ఇది కాకపోతే దీని బాబు లాంటి వాళ్ళు కో అంటే కోటి మంది వస్తారు, వేలకు వేలు కట్నాలతో సహా. అసలు మీ నాన్నకి ఈ దరిద్ర మొహం ఎలా దొరికిందో, బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కావటం లేదురా. ఇంకా వినలేక చప్పుడు కాకుండా మెల్లగా గదిలోకి వచ్చి పక్క మీద వాలిపోయింది మాలతి. ఆమె బుర్ర గిర్రును తిరిగిపోతుంది. గుండెల్లో ఎక్స్ప్రెస్ రైళ్లు పరిగెడుతున్నాయి. తల్లి కొడుక్కి బుద్ధులు చెప్పే పద్ధతి ఇదా? చెప్పాల్సిన మాటలు ఇటువంటివా? లోకంలో ఇటువంటి తల్లులు కూడా ఉంటారని ఇప్పుడే ఈ క్షణంలోనే తెలిసింది. చెడ్డపిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లులు ఉండరు అని ఏదో పుస్తకంలో చదివి నిజమేనని పిచ్చిగా నమ్మి తనకి తల్లి లేని దురదృష్టాన్ని తలుచుకుని ఎన్నోసార్లు కుమిలి కుమిలి ఏడ్చింది తను. ఇదో కొత్త అనుభవం. ఆ రాక్షసి బారి నుంచి ఆయన్ని కాపాడుకోవడం ఎలా? కడివేడు పాలల్లో ఒక్క ఉప్పురాయి చాలు వాటిని చెడగొట్టడానికి. 10 సార్లు చెవిలో జోరీగులా గుయ్యమంటుంటే కొన్నైనా వంట పట్టక మానవు. ఆయన స్వతహాగా చాలా మంచి మనిషి. కానీ ఆ తాటకి ఆయన్ని తనకి కాకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్లు అర్థమవుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? తల గట్టిగా పట్టుకుంది. అయినా పగిలిపోతుందేమోనన్న భావన. తలుపు బళ్ళున చప్పుడు కావడంతో దిగ్గున లేచుకొచ్చింది. వేణు వాలకం చూసి అతను తాగి వచ్చాడని ఇట్టే గ్రహించుకుంది. ఏమే లం, ఒక్కరోజు నేను లేకపోతే ఆ ముసలాన్ని మరుగుతావా? జుట్టుపట్టి మంచం మీద నుంచి కిందికి లాగి ఎడాపెడా వాయించడం మొదలుపెట్టాడు వేణు. మందు తాగిన మైకం ఒక్కటే కాక చెప్పుడు మాటల మైకం దానికి తోడై అతనిలోని మానవత్వాన్ని పూర్తిగా మసి చేసిందని గ్రహించుకున్న మాలతి తనేం చెప్పినా అతడు వినే స్థితిలో లేడని భావించి అతన్ని ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయకుండా శిలాప్రతిమలా నిలబడిపోయింది. ఏనాడు చిన్న దెబ్బ కూడా ఎరగని ఆమె శరీరం కమిలిపోయి నెత్తుటి ముద్దలా ఎర్రగా అయింది. బయట నుంచి 2 జతల కళ్ళు లోపల జరిగే హింసాకాండని తిలకించాలని ఆరాటపడుతూ బల్లుల్లా గోడని అంటిపెట్టుకుని ఉంటాయన్న విషయం మాలతికి తెలుసు. అమ్మ మాలతి, ఒరే అబ్బాయి తలుపు తీయండి. ఏమిటా చప్పుళ్ళు? బయట నుంచి మారుతీరావు గారి గొంతుతో పాటు తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తున్నా మాలతి కదల్లేదు. కొట్టి కొట్టి అలసిపోయి మంచానికి అడ్డంగా వాలిపోయాడు వేణు. నిల్చున్న చోటనే కుప్పలా కూలబడిపోయింది మాలతి. లోపల నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో కొడుకు కోడలు ముందు ఏదో కలహించుకున్నా చివరికి రాజీ పడిపోయారేమోనని ఊహించుకున్న మారుతీరావు గారు ఆలుమగల మధ్య పోట్లాటలు ఎర్రగా కారిన పెనం మీద పడిన నీటి చుక్కల్లా ఇట్టే సమసిపోతాయి. అందులోనూ కొత్త దంపతులు కాసేపటికే రాజీ పడిపోక ఏం చేస్తారు అనుకుని నవ్వుకుంటూ తన గదిలోకి నడిచారు. తను గాఢ నిద్రలో ఉండటంతో ఆఖరి క్షణంలో కానీ మెలకువ రాలేదని కానీ మెలకువ వచ్చి లైట్ వేసేసరికి కొడుకు గది పక్కన చేరి విడ్డూరం చూస్తున్న దుర్గమ్మ సుగుణలు గప్చిప్గా
తమ గదుల్లో దూరటం కానీ ఆయనకి తెలిసి ఉంటే అలా నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయేవాడు కాదు. తెల్లవారి లేచాక 7 దాటినా కోడలు లేచి గదిలో నుంచి బయటికి రాకపోయేసరికి అప్పుడు అనుమానం వచ్చింది మారుతీరావు గారికి. కొడుకు ఆలస్యంగా నిద్రలేవటం అలవాటే, కానీ మాలతి చీకటితోనే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి అందరూ నిద్రలేచే సమయానికి పూజ కూడా ముగించటం ఈ 15 రోజుల నుంచి యథావిధిగా కొనసాగుతున్న నిత్యకృత్యం. ఈవేళ ఇంత ఆలస్యమైనా ఇంకా లేవలేదంటే ఒంట్లో బాగోలేదేమో అనుకున్నారు. ఆ అనుమానం రాగానే కంగారుగా వెళ్ళి, ఒరే వేణు, అమ్మ మారుతి తలుపు తీయండి అంటూ తలుపు దబదబా బాదారు. ఆయన చెయ్యి నొప్పెడుతోందే కానీ ప్రయోజనం శూన్యం. ఆయన కంగారు మరింత ఎక్కువైంది. హాల్లోకి వెళ్ళి కుర్చీ తెచ్చి గుమ్మం ముందు వేసి అది ఎక్కి ద్వారబంధం పైనున్న వెంటిలేటర్లో నుంచి లోపలికి తొంగి చూశారు. వాడిన మల్లె చెండుల నేల మీద పడి ఉన్న మాలతిని చూడగానే ఆయన గుండె గుబేలమంది. అస్తవ్యస్తంగా పక్క మీద పడుకుని ఉన్న కొడుకును చూసి ఇక తలుపు తట్టి ప్రయోజనం లేదని గ్రహించి గుణపం తీసుకొచ్చి తలుపులు పగలగొట్టారు. ఒంటి నిండా దెబ్బలతో స్పృహ లేకుండా పడి ఉన్న మాలతిని చూసి కొయ్యబారిపోయారు. ఒళ్ళు పెనంలా కాలిపోతుంది. కొడుకు మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఏదో చోద్యం చూస్తున్నట్లు దూరంగా నిలబడి ఉన్న భార్యా కూతుళ్ళని నరికి పారేయాలనిపించింది. మాలతిని రెండు చేతులతో ఎత్తుకుని తీసుకెళ్ళి తన గదిలో తన బెడ్ మీద పడుకోబెట్టారు. ఫోన్ చేసి క్షణాల్లో డాక్టర్ని ఇంటికి పిలిపించారు. డాక్టర్ వచ్చి మాలతిని పరీక్ష చేసి ఇంజెక్షన్ చేశాడు. అవసరమైన మందులు రాసిచ్చి అవి వాడవలసిన విధానం వివరించి దెబ్బలు బాగా తగిలాయి అంటూ అసలు విషయం రాబట్టాలని తన కేసి అనుమానంగా చూస్తుంటే ఆయన చూపుల నుంచి తప్పించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు మారుతీరావు గారు. తనే స్వయంగా వెళ్ళి మందులు, గ్లూకోజ్, బ్రెడ్ బిస్కెట్లు, బత్తాయిలు కొనుక్కొచ్చారు. సుశీలని పిలిచి కాఫీ కలిపి తీసుకురమ్మని చెప్పారు. ఏమనుకుందో కానీ తల్లి వారిస్తున్నా వెనక కాఫీ కలిపి తీసుకొచ్చింది సుశీల. ట్యాబ్లెట్ మాలతి నోట్లో వేసి వేలితో లోపలికంటా తోసి స్పూన్తో కొద్ది కొద్దిగా కాఫీ ఆమె నోట్లో పోశారు. అమ్మ సుశీల, ఒక టవల్ తడిపి తెచ్చి వదిన ముఖం ఒళ్ళు శుభ్రంగా తుడువమ్మా. ఆ బొట్టు సరిచేసి జుట్టంతా దగ్గరకు చేసి ఏ రిబ్బన్ ముక్కతోనో కట్టు అన్నారు. అలాగే నాన్న అంటూ తండ్రి చెప్పినవన్నీ చేసింది. ఆ రోజంతా భోజనమైనా చేయకుండా కోడలి మంచం పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని వేళకి మందులిస్తూ గ్లూకోజ్ నీళ్లు, కాఫీ, హార్లిక్స్ కొద్ది కొద్దిగా ఆమె చేత తాగిస్తూ కాలక్షేపం చేశారు. జ్వర తీవ్రత వల్ల ఆ రోజంతా కళ్ళు తెరవలేదు మాలతి. సాయంకాలం 5 కావస్తుంటే మెలకువ వచ్చింది వేణుకి. ఇంకా తల దిమ్ముగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటే వెళ్ళి బాత్రూంలో దూరి తలారా స్నానం చేశాడు. రిలీఫ్గా అనిపించింది. అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ తను లేచాడో లేదో చూడ్డానికి వచ్చిన సుశీలతో, సుశి, మీ వదిన్ని కాఫీ తెమ్మని చెప్పు అన్నాడు. వదినకి జ్వరం కదా, నేను తెస్తానుండు. పరిగెట్టబోతుంటే రెక్కపట్టి ఆపి, మీ వదినకి జ్వరమా, ఎక్కడుంది అడిగాడు ఆతుర్దాగా. అవును, నాన్నగారి గదిలో ఉంది అని చెప్పి తుర్రుమంది సుశీల. గబగబా తండ్రి గదిలోకి నడిచాడు వేణు. కుర్చీలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న మారుతీరావు గారు అడుగుల చప్పుడు విని చటుక్కున కళ్ళు తెరిచారు. కొడుకును చూడగానే అంతవరకు అణిచిపెట్టుకున్న కోపం బుస్సున పొంగింది. దౌర్భాగ్యుడా, చదువు సంధ్యలు లేకుండా అడ్డగాడిదిలా తిరుగుతూ అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా పోతున్నావని కన్న కొడుకునే మమకారం చంపుకోలేక బంగారం లాంటి ఈ పిల్ల బ్రతుకుని నాశనం చేశానురా. అన్ని దెబ్బలు కొట్టడానికి అసలు నీకు చేతులు ఎలా వచ్చాయిరా? నువ్వు అసలు మనిషివా రాక్షసుడివా? అన్ని అప్రాచ్య పనులు చేస్తుందని తెలిసినా కళ్ళారా చూసినా ఇంతవరకు ఏనాడు మీ అమ్మ మీద చేయి చేసుకోలేదురా నేను. ఒరే, నువ్వేదో బాగుపడి నన్ను ఉద్ధరిస్తావనుకుని కాకి ముక్కుకి దొండపండులా మాలతిని తీసుకొచ్చి నీకు కట్టబెట్టడం నాదే తప్పురా. వజ్రాన్ని చూసినా దాని విలువ తెలియనివాడు రాయిని భ్రమించి విసిరిపారేస్తాడు. నీ పాపిష్టి బతుకు తగలయ్యా, ఏళ్ళు వస్తున్నాయి ఎందుకురా? తెలివితేటలు, విచక్షణా జ్ఞానం రాకపోయాక ఇంతకంటే నువ్వు చచ్చినా నేను ఇంత బాధపడేవాడిని కాదురా. ఒరే, ఇంకా ఆ దేవత మొహం కూడా చూసే అర్హత నీకు లేదురా. నీ గాలి సోకితే ఆ అమ్మాయికి పాపం అంటుకుంటుంది. గెట్అవుట్ ఫ్రమ్ హియర్. ఒక్కతోపుతో కొడుకుని బయటికి నెట్టి తలుపులు మూసేశారు. తండ్రి మాటలు మొండి బాకుల్లా గుండెల్లో దిగబడి చిత్రహింస పెడుతుంటే అచేతనంగా పడి ఉన్న మాలతి రూపం గుండెని తడిబట్ట పిండినట్లు పిండేస్తుంటే జరిగిందేమిటో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మెల్లగా బయటికి నడిచాడు. కడుపులో ఏమీ లేకపోవటం వల్ల కాళ్ళు తేలిపోతున్నట్లు, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తున్నా మొండిగా ముందుకు పోసాగాడు వేణు.
ఒక హోటల్లోకి వెళ్ళి టిఫిన్ తిని కాఫీ తాగాడు. ఆత్మారాముడు శాంతించడంతో గుండెల్లోని అలజడి కాస్త తగ్గినట్లు అనిపించింది. ఎదురుగా ఉన్న సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుని సినిమా చూడటం మానేసి ఆలోచనలో పడ్డాడు. ఎంత ఆలోచించినా జరిగిందేమిటో గుర్తు రాలేదు, కానీ తలనొప్పి మాత్రం వచ్చింది. సినిమాలో సూర్యకాంతం కొడుకుతో కోడల మీద నేరాలు చెప్పడం, ఆ కొడుకు వెళ్ళి పెళ్ళాన్ని చావగొట్టడం చూశాక చటుక్కున గుర్తుకొచ్చింది. రాత్రి తను తాగి ఇంటికి రావడం, గుమ్మల్లోనే ఎదురుపడి తల్లి ఏవేవో చెప్పడం, తను వెళ్ళి మారుతిని జుట్టు పట్టి గుంజి ఇష్టం వచ్చినట్లు కొట్టడం మొదలైన దృశ్యాలన్నీ సినిమాకు బదులుగా అతని కళ్ళ ముందు నిలిచాయి. మై గాడ్, ఎంత ఘోరం జరిగిపోయింది! ఇక మాలతికి తన ముఖం చూపించటం ఎలా? పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. తల్లి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. నిజం తెలుసుకున్న సినిమాలోని ఆ కొడుకు తల్లిని అసహించుకుని ఇంట్లో నుంచి పొమ్మంటున్నాడు. ఆ కోడలే వచ్చి అడ్డుపడి భర్తకి నచ్చ చెప్పి అత్తగారిని లోపలికి తీసుకెళ్ళింది. చరచరా ఇంటికి వచ్చేశాడు వేణు. తల్లి దగ్గరకు వెళ్ళి, ఛీ, నువ్వు అసలు తల్లివా? నేను తాగుడుకు బానిసనవుతున్నానని తెలిసి, పేకాటకి అలవాటు పడుతున్నానని తెలిసి కూడా అవేవో పెద్ద ఘనకార్యాలు అన్నట్లు అడిగినంత డబ్బులు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశావు. కోడలు కట్నం తేలేదనే అక్కసు కొద్దీ, నీకు లాంఛనాలు ముట్టలేదనే కోపం కొద్దీ మాలతి మీద పగబట్టి నాకేం నూరిపోస్తుందోనని గుంటనక్కలా తలుపు పక్కన నక్కి సందుల్లోంచి లోపలికి చూస్తూ కాలక్షేపం చేసి, రాత్రి తెల్లవార్లు మాకు కాపలా కాసావు మొన్నటిదాకా. కిటికీకి తలుపుకి కర్టెన్లు అడ్డుకట్టి నీ ఆట సాగనివ్వకుండా చేసింది మాలతి. ఆ కోపం మనసులో ఉంచుకొని నా బలహీనతని ఆధారంగా చేసుకుని నాకు డబ్బిచ్చి ఫ్రెండ్స్తో సరదాగా తిరిగినమ్మని పంపించి తాగిన మైకల్లో ఉన్న నాకు మాలతి మీద లేనిపోని నేరాలు చెప్పి తనని చావుగొట్టించి నువ్వు తృప్తి పడ్డావు. నువ్వు అసలు తల్లివి కాదు, రాక్షసివి, బ్రహ్మరాక్షసివి అంటూ తల్లిని కొట్టినంత పనిచేశాడు. ఆ గందరగోళం విని మాలతి దగ్గర నుంచి బయటకు వచ్చిన మారుతీరావు గారు కొడుకు మాటలు విని నిశ్చేష్టులయ్యారు. ఇన్నాళ్ళు కొడుకు అలా పాడైపోవడానికి కారణం తల్లి గారాభం చేయడమే అని భావిస్తున్నారాయన. కానీ ఈరోజు కొడుకు నోటి నుంచి ఒక్కొక్క నగ్న సత్యం బయటపడుతుంటే తనెంత మూర్ఖుడో అర్థమవసాగింది ఆయనకి. కొడుకు కోడళ్ల ఏకాంతానికి భంగం కలిగించే తల్లి ఒక తల్లైనా డబ్బిచ్చి చేతులారా కొడుకును చెడుదారి పట్టించి అతని బలహీనతల్ని ఆసరాగా చేసుకుని తన కక్ష తీర్చుకునే తల్లి ఒక తల్లైనా భార్యని నరికేసి కాకులకి గద్దలకి వెయ్యాలనిపించింది. వేణు తండ్రి దగ్గరగా వచ్చి తలదించుకుని, నాన్న, నా వల్ల నిజంగా చాలా పెద్ద పొరపాటు జరిగింది, కానీ అది నా ప్రమేయం లేకుండానే, నాకు తెలియకుండానే జరిగిపోయింది. మాలతిని ఒక్కసారి చూడనివ్వండి నాన్న, ఆమెకి క్షమార్పణలు చెప్పుకుని మీకెవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను. అన్ని దురలవాట్లు మానుకుని మీ కొడుకునని గర్వంగా చెప్పుకోగలిగినప్పుడే భర్తగా మాలతి ముందు ధైర్యంగా తలెత్తుకు నిలబడగలిగే అర్హత సంపాదించుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి వస్తాను అన్నాడు పశ్చాత్తాపం నిండిన గొంతుతో. మామయ్య, ప్లీజ్ ఆయన్ని లోపలికి రానివ్వండి. లోపల నుంచి మాలతి గొంతు వినిపించి మారుతీరావు గారితో పాటు వేణు కూడా లోపలికి నడిచాడు. అమ్మ మాలతి, ఇప్పుడు ఎలా ఉందమ్మా ఒంట్లో? అడిగారు మారుతీరావు గారు గద్గద స్వరంతో. పర్వాలేదు మామయ్య, కాస్త అలసట అంతే, ప్రొద్దుటికి పూర్తిగా నయమైపోతుంది. మాల, నన్ను క్షమించు, నాకు తెలియకుండానే నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. మాలతి అరచేతిలో ముఖం దాచుకుని బోరుమన్నాడు వేణు. మారుతీరావు గారు ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకుంటూ మౌనంగా బయటికి నడిచారు. నాకు తెలుసు మీ తప్పేమీ లేదని, కాకపోతే మీరంతలా తాగడం ఈయన అనర్థాలకి కారణమైంది. వ్యసనం మనిషిలోని మానవత్వాన్ని చంపేసి రాక్షసుడిగా మారుస్తుంది. అలా మితిమీరి తాగడం వలనే అత్తయ్య గారు చెప్పినవన్నీ నమ్మేసి మీరు ప్రాణ సమానంగా భావించే భార్యని గొడ్డును బాదినట్లు బాది చావకుండా బ్రతకకుండా అన్న స్థితిలో పడేశారు. అదే మీరు ఆ సమయంలో తాగకుండా ఉన్నట్లయితే నా ఒంటి మీద ఈగవారినా సహించగలిగేవారా? మీరు మొదటి రాత్రే నాకు చెప్పారు, నాలో ఉన్న కొన్ని బలహీనతల్ని నువ్వు క్షమించగలిగితే నిన్నే విధంగానూ కష్టపెట్టనని. అవేమిటో చెప్పమంటే అనుభవపూర్వకంగా నువ్వే గ్రహిస్తావులే అని కూడా అన్నారు. ఆ బలహీనతల్లో ఇదొకటన్నమాట. ఇంకా మీలో ఏ ఏ బలహీనతలున్నాయో అనుభవపూర్వకంగా పూర్తిగా తెలుసుకున్నాక కలిసి కాపురం చేయడమో, లేక బ్రతికి ఉన్నంతకాలం ఒకరికంట ఒకరు పడకుండా జీవోత్సవాల్లా బ్రతకటమో నేనే నిర్ణయిస్తాను. అనవసరంగా నన్నేదో చేశాననే ఫీలింగ్ పక్కకు పెట్టేసి మామూలుగా ఉండటానికి ప్రయత్నించండి. అతని కళ్ళు తుడిచి జుట్టులోకి వేళ్లు దూర్చి ప్రేమగా తల నిమిరింది. మామయ్య నన్ను కోరి తన కోడలుగా చేసుకుని తన ఇంటి మహాలక్ష్మినని మురిసిపోతున్నారు. మహాలక్ష్మినే అవుతానో మహమ్మారినే అవుతానో ఎవరికి తెలుసు? అసలు బయట నుంచి వారి మాటలు వింటున్న మారుతీరావు గారు రెండంగల్లో లోపలికి నడిచి, అమ్మా,
అలా అనకమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివే. నీ మనసు చాలా మంచిది. నీ చూపుల్లో, మాటల్లో, చేతల్లో, నీ శరీరంలోని అణువణువులో లక్ష్మీ కళ ఉట్టిపడుతోందమ్మా. అందుకేనమ్మా నిన్నింతగా బ్రతిమాలి నా ఇంటి కోడల్ని చేసుకున్నాను. నా కొడుకు జీవితాన్ని ఒక దారికి తెచ్చి మా వంశాన్ని పదేళ్లకు మొదలయ్యేలా చేస్తావనే పూర్తి నమ్మకం నాకుందమ్మా అన్నారు. మాలతి నిర్లిప్తంగా నవ్వి, నమ్మకాలు జీవితగతుల్ని మార్చవు మావయ్యా. మనుషుల మనసుల్లో పేరుకుపోయిన ఈర్ష్యాద్వేషాల్ని, స్వార్థాన్ని, బలహీనతల్ని, ఆర్థిక స్థితిగతుల్ని దేన్ని మార్చవు మావయ్యా అంటూ పక్కకి ఒత్తిగిలబోయి ఒళ్ళంతా పచ్చి పుండులా ఉండటంతో సాధ్యం కాక పళ్ళు బిగించి కళ్ళు మూసుకుని ఊపిరి బిగపట్టింది ఒక క్షణం. మూసిన కళ్ళలో ఊరిన నీటి బిందువులు కనుకొలకల్లోకి చేరి ఆ లైటు వెలుతుల్లో తళుక్కున మెరిశాయి. మాలా, లేవదీయనా? అడిగాడు వేణు. వద్దులేండి, లేవగలిగేటట్టు లేదు నా పని. కాసేపు ఆగి చూద్దాంలేండి. నువ్వు లేచేదేమిటమ్మా? పడుకోవటం బాధగా ఉంటే చెప్పు. దిండుకి జార్లబడి కూర్చునేలా ఎత్తి నీకేమీ బాధ కలగకుండా కూర్చోబెడతాను. అలా బయటికి కానీ వెళ్ళాలంటే చెప్పు, నేనో వేణో తీసుకెళ్తాం. నా దగ్గర నువ్వేమీ సిగ్గుపడక్కర్లేదమ్మా. మామగారిని కాదు, మీ నాన్ననుకో అన్నారు మారుతీరావు గారు. అదే, అలా బాత్రూమ్ దాకా వెళ్ళి వద్దామని నసిగింది మాలతి. ఒరే వేణు, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురారా అన్నారు. వేణు మాలతిని అపురూపంగా ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకెళ్ళి దింపి తను బయటికి వచ్చి తలుపు మూసి పక్కన నిలబడ్డాడు. ఆమె పిలవగానే లోపలికి వెళ్ళి ఆమెని రెండు చేతుల మీద పైకెత్తుకుని, సారీ, వెరీ వెరీ సారీ, నా మూలంగానే కదూ నీకు అవస్థ అంటూ కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. అవస్థ ఏముంది, హాయిగా బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా మీ చంక ఎక్కి తిరుగుతున్నాను. ఇలాంటి అదృష్టం ఇంకెప్పుడొస్తుంది గనక అంటూ నవ్వి, అయినా కాస్త నాలుగు అడుగులు వేయగలనన్నట్లే అనిపిస్తోంది, దింపండి చూద్దాం. దిగబోతూ ఉంటే మరింత గట్టిగా పట్టుకుని నథింగ్ డూయింగ్ తీసుకెళ్ళి దిండుకి ఆనుకుని కూర్చోపెట్టాడు. మారుతీరావు గారు థర్మామీటర్ తీసి టెంపరేచర్ చూశారు. 102 డిగ్రీలుంది. ఆ పూట వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు, మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. మాలతి మాత్రలు మింగి నీళ్లు తాగింది. ఒరే వేణు, సుశీలను పిలిచి కాస్త హార్లిక్స్ కలిపి తీసుకురమ్మను. అమ్మాయి బ్రెడ్ తిని హార్లిక్స్ తాగుతుంది. అది ఏ లోకంలో ఉందో ఉండండి, నేనే కలిపి తెస్తాను. మీరు ఈలోగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసి జామో బటరో రాసి ఇవ్వండి, తింటూ ఉంటుంది అని వంటగది వైపు వెళ్ళాడు వేణు. ఎంత శ్రద్ధగా సేవ చేస్తున్నాడు, అంత ప్రేమగలవాడు. ఒళ్ళంతా ఇలా కుళ్ళబడవటానికి చేతులు ఎలా వచ్చాయో, ఈ తెలివితేటలు అప్పుడెక్కడ తగలడ్డాయో ఏమో. మారుతీరావు గారు స్వాగతంలో అనుకుంటుంటే నవ్వి, ఆ బ్రాందీ విస్కీలు అడుగున కూరుకుపోయి ఉంటాయి అంది మాలతి. తను బ్రెడ్ తిని హార్లిక్స్ తాగాక, ఏమండి మీ మొహాలు చూస్తుంటే ప్రొద్దుటి నుంచి మీరిద్దరు కూడా ఏమీ తిన్నట్లు లేదు. నేను కాసేపు ఆ పుస్తకం తిరగేస్తాను, మీరు వెళ్ళి తినిరండి అంది. లేదమ్మా, నేను మధ్యాహ్నం తిన్నాను అన్న మాట విని, మావయ్య నన్ను నోరారా అమ్మ అని పిలుస్తుంటారు, బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుందట. మీ ముఖం చూస్తే తిన్నారో లేదో ఇట్టే చెప్పగలను. నేను బాధపడకుండా ఉండాలంటే వెళ్ళి భోజనం చేసిరండి ఇద్దరూను అంటూ వారిని బలవంతంగా పంపి తను వీక్లీ అందుకుని తిరగేస్తూ కూర్చుంది మాలతి. గేటు టపటపా కొడుతున్న శబ్దం వినిపించి మెలకువ వచ్చింది. తల తిప్పి చూసేసరికి కుర్చీలో కూర్చునే నిద్రపోతున్న వేణు కనిపించాడు. ఒక చెంప మాత్రమే కనిపిస్తోంది. జుట్టంతా చెదిరి చిందరవందరగా నుదుటి మీద పడున్నాయి. గాలి పీల్చినప్పుడు ముక్కుపుటాలు పెద్దవవుతూ గాలి వదిలినప్పుడు మామూలు స్థాయికి చేరుకుంటున్నాయి. కట్బనియన్ ఛాతీకి బిగుతుగా అమరింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఛాతీ పైకి కిందికి కదులుతోంది. బలంగా పుష్టిగా ఉన్న బాహువలరి వచ్చి కౌగిట చేరమని ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంటే తృప్తిగా నవ్వుకుని, ఈ అందగాడు నా భర్త, చంద్రునిలో మచ్చల్లా ఆ వ్యసనాలు కనుక లేకపోతే ఎంత బావుండు అనుకుంది మాలతి. మరోసారి శబ్దంతో పాటు టెలిగ్రామ్ సార్ అన్న కేక వినిపించడంతో గబాలను లేవబోయి కళ్ళు తిరిగినట్లు అనిపించడంతో మంచం మీద కూలబడిపోయి, ఏమండి ఏదో టెలిగ్రామ్ వచ్చినట్లుంది చూడండి అంటూ భర్తను లేపింది. వేణు కళ్ళు నులుముకుంటూ లేచి వెళ్ళి సంతకం చేసి టెలిగ్రామ్ అందుకుని విప్పి చూశాడు. ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ, రాజేందర్ అని ఉంది. అది మాలతీ పేర వచ్చిన టెలిగ్రామ్. అంటే వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదన్నమాట. అతని మనసు కీడును సెగ్గించింది. 2 రోజుల నుంచి జ్వరంతో మంచం మీద ఉన్న మాలతి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. ఏం చేయాలో తోచలేదు వేణుకి. మాలతి ఉన్న గదిలోకి కాకుండా తండ్రి పడుకున్న గదిలోకి వెళ్ళి తండ్రిని లేపి సంగతి చెప్పాడు. ఇప్పుడు ఎలా నాన్న? మాలతికి పూర్తిగా జ్వరం తగ్గలేదు,
అక్కడ మామగారికి ఎలా ఉందో ఏమిటో ఆందోళనగా అన్నాడు వేణు. టైం ఎంతైంది? వాచి చూసి 3 అయింది. నేను వెళ్ళి ఏదైనా టాక్సీ మాట్లాడి తీసుకొస్తాను. నువ్వీలోగా మాలతిని నోరు కడుక్కోమని 2 బ్రెడ్ స్లైజులు తినిపించి వేడివేడిగా ఏదైనా తాగించు, కాస్త ఓపిక వస్తుంది. తెల్లవారాక పత్యం పెట్టొచ్చన్నాడు డాక్టర్. కానీ ఎటూ కాకుండా ఇప్పుడెలా? 4 లంకణాలు చేసిన పిల్లాయే, కూర్చోడానికి కూడా ఓపిక లేకుండా ఉంది అంటూ చెప్పులు తొడుక్కుని టార్చ్ లైట్ తీసుకుని బయలుదేరారు మారుతీరావు గారు. ఏకంగా హార్లిక్స్ కూడా కలిపి తీసుకుని మరీ మాలతి దగ్గరకు వచ్చాడు వేణు. అతనికి భార్య ఎదుటపడాలంటే భయంగా ఉంది. టెలిగ్రామ్ ఎక్కడి నుంచండి? అతన్ని చూడగానే మాలతి అడిగిన ప్రశ్న అది. అదేదో నాన్న మిల్లు వ్యవహారంలే మాలా. ఆ, నువ్వు లేచి నోట్లో నీళ్ళోసుకుని పుక్కిలించి ఉమ్మేసి ఈ హార్లిక్స్ తాగు అన్నాడు తడబాటుని ఆణుచుకుంటూ. ఇప్పుడు ఎందుకండి? తెల్లబోయింది మాలతి. ఊరికేనే, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు అసలు ఏం తోచడం లేదు తెలుసా. కాస్త ఏదో ఒకటి తింటుంటే తొందరగా కోరుకుంటావు, కానీ సహించడం లేదని తినడం మానేస్తే నీరసం ఎలా తగ్గుతుంది అంటూ తనే స్వయంగా బ్రెడ్ తినిపించి హార్లిక్స్ తాగించాడు. ఏంటి, 4 రోజులు అయ్యేసరికే అబ్బాయి గారి ఒళ్ళు ఓవర్హీట్ అయిపోయిందా? ఓరగా చూస్తూ చిలిపిగా కన్ను గీటింది మాలతి. అప్రయత్నంగా గుటక మింగాడు వేణు. తనకి ఒంట్లో బాలేదని, అతను ఆ విషయం ఒప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని భావించి, ఎంతైనా కొత్త దంపతులం కదా, ఈ మాత్రం ఆరాటం ఉండటంలో, సరే సర్లే నేను అందుకోసం అనలేదు, జుట్టంతా ఇలా మొహం మీద పడుతుంటే చిరాగ్గా లేదు అంటూ దువ్వెని తీసుకొచ్చి దువ్వడం రాక అవస్థపడుతుంటే నవ్వుతూ, అర్ధరాత్రి పూట నాకు ముస్తాబ్ చేయాలని సరదా పుట్టిందేమిటి మీకు అంది. అతని చేతిలోని దువ్వెన అందుకుని జడ అల్లుకుంటూ, ఏం లేదు ఊరికినే అంటుండగానే మారుతీరావు గారు గబగబా లోపలికొచ్చారు. ఏమిటి మామయ్య, ఇంత రాత్రిపూట మిల్లు పనులేమిటి? ఒక్కరూ అలా చీకట్లో తిరగటం భయం కదూ. భయం ఏమిటమ్మా, నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలమ్మా. నాన్న ఒంటరిగా ఎలా ఉంటున్నాడోనని నువ్వు బెంగపెట్టుకున్నావుగా. అబ్బాయి నువ్వు నేను వెళ్ళడానికని టాక్సీ మాట్లాడి తీసుకొచ్చాను, త్వరగా బయలుదేరమ్మా అన్నారు మారుతీరావు గారు. అలాగే మామయ్య అంటూ లేచి 2 జతల బట్టలు ఎయిర్ బ్యాగ్లో పెట్టింది. భర్తవి మామగారివి కూడా తీసుకొచ్చి అందులో పెట్టింది. అత్త ఆడబడుచుల నిరాదరణతో కలత చెందిన ఆమె మనసు తండ్రి కోసం తహతహలాడసాగింది. పెళ్లిలో అందరి ముందు అత్తగారు తండ్రిని చులకనగా మాట్లాడటం, తనని వదిలి నీళ్లు నిప్పుకున్న కళ్ళతో తండ్రి ఒంటరిగా వెళ్ళటం, తండ్రి ఆలనాపాలనా చూసేవాళ్ళు ఎవరూ లేరన్న బెంగ ఆమెని కలవర పెడుతున్నాయి. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక తనే మామగారిని అడగాలనుకుంది. కానీ తన మనసులో మాట గ్రహించినట్లు తను అడగకముందే హఠాత్తుగా ప్రయాణం పెట్టారు. మామయ్య ఎంత మంచివారు, అనుకోకుండా ఉండలేకపోయింది మాలతి. అమ్మా ఇంకా కాలేదు, అయిపోయింది మావయ్య, అత్తయ్య నిద్రలో ఉన్నారు, లేపి చెప్పొద్దు. నువ్వు పదమ్మా. ఒరే అబ్బాయి, నువ్వు వెళ్ళి మీ అమ్మని లేపి తలుపేసుకోమని చెప్పిరా అన్నారు. తనకి ఆమెతో మాట్లాడటం ఇష్టం లేదన్నట్లు. మాలతి చెప్తే ఏవో దీర్ఘాలు తీస్తూ సణుగుళ్ళు మొదలు. అర్ధరాత్రి వేళ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని కొడుకుని వెళ్ళి చెప్పిరమ్మన్నారు. ఏమిటి అర్ధరాత్రి వేళ ఈ అర్ధాంతరపు ప్రయాణం? మీరు అందరూ ఒకటేగా, నేనే పరాయిదాన్ని. గొణుగుతున్న భార్య మాటలు పట్టించుకోకుండా కారెక్కి విసురుగా తలుపు మూసి, పోనీ డ్రైవర్ అన్నారు మారుతీరావు గారు. కారు బయలుదేరినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చేరుకుంటామా అని మహా ఆరాటంగా ఉంది మాలతికి. తండ్రిని చూడటం కోసం తహతహలాడసాగింది ఆమె మనసు. తన అనారోగ్యం, నీరసం మాట మర్చిపోయి తన చిన్ననాటి ముచ్చట్లు తను ఒక క్షణం కనిపించకపోతే తండ్రి ఎంతగా ఆరాటపడేది, మారుతీరావు గారు వేణు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా కదలు కదలుగా వర్ణించి చెప్పసాగింది. పిచ్చిపిల్ల, తండ్రిని చూస్తున్నానన్న ఆరాటం ఆనందంతో ఇలా గలగలా కబులు చెప్తోంది. అసలు విషయం తెలిస్తే, ఈమె పడే బాధ చూస్తే అసలు ఆపగలమా? అక్కడ ప్రకాశం పరిస్థితి ఎలా ఉందో. ఒంటరిగా ఉంటూ కూతురి కోసం బెంగపెట్టుకున్నట్టున్నాడు. ఛా, తను అసలు పొరపాటు చేశాడు. పెళ్లి కూతురైన సావిత్రి అత్తవారింటికి వెళ్ళిపోయింది. నట్టింట్లో కోడలు తిరుగుతుంటే ఇల్లు కళకళలాడుతుందని వాడి నోరు నొక్కి మాలతిని తన ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. తనకు ఎదురు చెప్పలేక కూతుర్ని వదిలి ఒంటరిగా వెళ్ళలేక పాపం ఎంత బాధపడ్డాడో. ఈ 15 రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి కూతురి కోసం బెంగపెట్టుకుని అనారోగ్యం కొని తెచ్చుకున్నాళ్లా ఉంది. ఇప్పుడు వాడికి ఏదైనా అయితే ఈ మాలతి తట్టుకోగలదా? ఆమెకున్న ఒక్కగానొక్క హితుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి, బంధువు అన్నీ ఆ తండ్రి ఒక్కడే. అత్తింటి ఎన్ని అష్టైశ్వర్యాలున్నా, భోగభాగ్యాలు అనుభవిస్తున్నా, స్త్రీకి
పుట్టింటి ఆదరణ ఎంతో అవసరం. భగవాన్ వాడికి ఏ ఆపద రాకుండా కాపాడు, మనసులోనే ప్రార్థించారు మారుతీరావు గారు. కారు ఆగి ఆగకముందే దిగి గేటు తెరుచుకుని లోపలికి పరిగెత్తబోతున్న మాలతిని, అమ్మా మాలతి ఉండు, మేము కూడా రాని అన్నారు మారుతీరావు గారు. కాళ్ళకి బంధాలు పడినట్లు ఇబ్బందిగా మొహం పెట్టి నిలబడిపోయింది మాలతి. ఆయన ఎంత చనువిచ్చినా ఆయన ఆజ్ఞాపిస్తే అడుగు ముందుకు వేసే సాహసం లేదామెకి. వేణు ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి, నీరసంగా ఉన్నావు, పడిపోతావు, ఏమిటా పరుగు అంటూ లోపలికి నడిపించుకెళ్ళాడు. తండ్రి ఆనందంతో ఎదురొస్తాడని ఊహించిన మాలతి తలుపుకి తాళం పెట్టి ఉండటం చూసి బిత్తరపోయింది. హలో మాలతి, వచ్చేసావా, నీకోసమే చూస్తున్నాం అంటూ పెద్ద బిల్డింగ్లో నుంచి బయటకొచ్చాడు ఒక యువకుడు. రాజేందర్ అంటే నువ్వేనా బాబు అడిగారు మారుతీరావు గారు. అవును, వీరు మీ అబ్బాయి గారా అంటూ వేణిని చూపించి అడిగాడు. అవును బాబు, నమస్కారం అండి, పరిచయం లేకపోయినా మీ నాన్నగారిని ఒకసారి చూశాను కానీ మిమ్మల్ని చూడలేదు అంటూ వేణుతో కరచాలనం చేస్తూ ఎడమ చేత్తో జేబులో నుంచి తాళం చెవి తీసి మాలతికిచ్చి, మాలతి తాళం తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు రాజేందర్. రాజేందర్, నాన్న ఎక్కడికి వెళ్ళారు? మేము హఠాత్తుగా బయలుదేరాం కదా, అందుకే వెళ్ళుంటారు. మేము వస్తున్నామని తెలిస్తే ఎన్ని పనులున్నా మానేసి మా కోసం చూస్తూ కూర్చునేవారు అంది. అవును, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నారు మారుతీరావు గారు. మాలతి అక్కడి నుంచి వెళ్ళిపోయాక చూడండి, ప్రకాశ్రావు గారికి ఉన్నట్లుండి కాలు చెయ్యి పడిపోయాయి. నోరు వంకరపోయి మాట రావడం లేదు. ప్రొద్దుట ఆఫీసులకు వెళ్లే హడావిడిలో ఆయన లేచారో లేవలేదో మేమంతగా పట్టించుకోలేదు. సాయంకాలం ఇంటికి వచ్చాక మా ఇంట్లో వాళ్ళు ఆ విషయం చెప్తే కంగారు పుట్టి తలుపులు బద్దలు కొట్టాం. అప్పుడు ఆయన్ని చూస్తే మాకే భయం వేసింది. తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించి ఇల్లంతా వెతికి మీ అడ్రస్ తెలుసుకుని మీకు టెలిగ్రామ్ ఇచ్చాను. మాలతి ఎదుట ఈ విషయం చెప్తే తట్టుకోలేదని ఇంతవరకు ఆగాను. మీరు టెలిగ్రామ్ సంగతి అసలు చెప్పనట్లుంది అన్నాడు. అవును మిస్టర్ రాజేందర్, మాలతికి 4 రోజుల నుంచి జ్వరం, నీరసంతో బాధ తట్టుకోలేదని చెప్పలేదు. అంకుల్కి ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు వేణు. ఏమీ మార్పు లేదు, ఇప్పుడు ఆసుపత్రికి వస్తారా స్నానాలు ముగించుకుని? అబ్బే, వాడంత కష్టంలో ఉంటే మాకు స్నానాలు పానాలు ముఖ్యమా? ఉండు, లోపలికి వెళ్ళి మాలతితో చెప్పి వస్తాను, ఇప్పుడే వెళ్దాం. అబ్బాయి రారా అన్నారు తనకి ధైర్యం చాలక.